మీ రైతు రథం కార్యక్రమంలో ఇప్పుడు సంక్షిప్త సమాచారం. అవసరం అన్నింటికీ మించిన గురువు. ప్రతికూలతలు ఎదురైనా మనస్సు పెడితే ప్రత్యామ్నాయాలు పుట్టుకొస్తాయి. రంగం ఏదైనా దృష్టి పెడితే సమస్య ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. కూలీల కొరత వేధిస్తోన్న తరుణంలో వడ్ల బస్తా, విత్తన సంచులు, యూరియా కట్ట మోసుకెళ్లాలన్నా, ఇంజన్ ఎత్తుకెళ్లాలన్నా ఎవరో ఒకళ్ళ సాయం తప్పనిసరి. పైగా ఆటోను ట్రాక్టరు పెట్టుకుంటే కూలీలే పొలాల వంక చూడటంలేదు. అలాంటి పరిస్థితుల్లో కూలీలు 50 కేజీల బస్తా మోసుకుని 4-5 కిలోమీటర్లు నడిచేంత శక్తి లేదు. ఈ సమస్యలతో విసిగెత్తిన నిజామాబాద్ జిల్లా రేంజల్ గ్రామానికి చెందిన రైతు భాస్కర్ రెడ్డి వినూత్నంగా ఆలోచించాడు. రోజూ పొలానికి వేసుకెళ్లే బైక్కే ట్రాలీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచించాడు. వెంటనే ఆచరణలోకి పెట్టాడు. బైక్ కెపాసిటీని బేరీజు వేసుకుని మినీ ట్రాలీని డిజైన్ చేశాడు. 4 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు, 1 అడుగు ఎత్తుతో తయారు చేయించాడు. 8,000 ఖర్చుతో తయారైన ఈ బైక్ ట్రాలీని ఎలా ఉపయోగపడుతుందో చూడండి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని తోటి రైతులు చెప్తున్నారు. వ్యవసాయ అవసరాల నిమిత్తము మినీ ట్రాలీ చేయించాను. దీని కొరకు 20,000 ఖర్చు అయింది. ఇక్కడనే బోధన్లో ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళ దగ్గర చేయించినాను దీన్ని. ఇది వచ్చేసి 5 క్వింటాల వరకు బరువును మోయగలుగుతుంది. మన పొలానికి 10-12 బస్తాల మంది సంచులు తీసుకొని పొలానికి వస్తున్నాం. 8 మంది లేబర్ని తీసుకొని కూడా రాగలుగుతున్నాం. టైంకు లేబర్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ సాయంత్రానికి వదిలిపెట్టగలుగుతున్నాం. ఇంతకుముందు ఆటోలు వాటిని ఉపయోగించే వాళ్ళం. ఆటో ఛార్జీలు ఎక్కువైపోతున్నాయి రైతులకు. అందుకని చెప్పేసి ప్రతి రైతుకు ఈ కాలంలో సైకిల్ మోటార్ ఉంటుంది. దానికి ట్రాలీని అటాచ్ చేసుకొని పనులు చేసుకోవచ్చు. పని అయిన తర్వాత మనం యథావిధిగా మళ్ళీ ట్రాలీని పక్కకు పెట్టేసి సైకిల్ మోటార్ యూజ్ చేసుకోవచ్చు. ట్రాలీ చాలా బాగుంది. లేబర్ని ఎక్కించుకొచ్చుకుంటాను కానీ మందు సంచులు వేసుకొచ్చుకుంటాను. ట్రాక్టర్ డీజిల్కి, పశువుల దానాలకి, పాడి గడ్డికి, పచ్చిగడ్డి కోసం కూలీలకు అన్నింటికి బాగుంది. ఇంటి దగ్గర నుంచి కూలీని ఎక్కించుకోవచ్చు. సాయంత్రం తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెట్టవచ్చు. అదే ఆటోకి అయితేనే 300 రూపాయల ఆటో ఛార్జ్ ఉంటే దీనికైతే 1/2 లీటర్ పెట్రోల్తో టైంతో డ్రైవర్కి ఎదురు చూసే పనులు మనం సొంతంగా పనులు చేసుకోవచ్చు. మన భాస్కర్డి అనే రైతు ఈ ట్రాలీ చేపించాడు. దీన్ని చూద్దామని నచ్చాము. దీని కూలీల కోసము బాగుంది. ఎందుకంటే 20,000 రూపాయలు పెడితే 5 క్వింటాళ్ళు బరువు కానీ తీసుకుపోతుంది. ఒక కూలీని ఒక ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చి పొలం కాడికి, ఇటు సైడ్ పొలం కాడికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకుపోవచ్చు. అన్నిటికీ సౌలత ఉన్నది. మళ్ళీ పాడికి పచ్చిగడ్డి సుఖ తీసుకొని వెళ్ళొచ్చు. అన్నిటికీ సౌలత ఉన్నది కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఆలోచించి రైతులకు, చిన్న సన్నకారు రైతులకు సబ్సిడీ మీద ఇస్తే బాగుంటుందని కోరుకుంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా. అన్నదాతకు వందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ AP 24/7 రైతు రథం కార్యక్రమంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.